కొల్చేరు మండలం రంగంపేటకు 2 ఎకరాల్లో 2,50,00,000తో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం మంజూరు చేస్తారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదనరెడ్డి అన్నారు. కొల్చేరు మండలం రంగంపేట గ్రామంలో రంగంపేట ప్రీమియర్ లీగ్ ను క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మదనరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మదనరెడ్డి టాస్ వేశారు, క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మదనరెడ్డి బ్యాటింగ్ చేసి యువకులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు వాకిటి శశిధర్ రెడ్డి, ఎంపీవీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, కొమ్ముల రవిగౌడ్, సురేష్, దుర్గా దుర్గేష్ గౌడ్, వంజరి మల్లేశం, గండ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంతమంది క్రీడాకారులను చూసిన తర్వాత సర్పంచ్ గారిని పిలిచిన రమేష్, 2 ఎకరాల భూమి ఇప్పియా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మరి తప్పకుండా ఒక క్రీడా మైదానాన్ని కూడా, ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. అవుట్డోర్ స్టేడియం అయితే అన్ని క్రికెట్ మైదానం అవుతుంది, వాలీబాల్ ఆడుకునొచ్చు, ఫుట్బాల్ ఆడుకునొచ్చు, అన్ని అవుతుంది. 2 కోట్ల ఎంత పని అవుతుంది, బ్రహ్మాండంగా ఒక మంచి అవకాశం. మరి